ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ ఇన్ తెలుగు ఐ ఆమ్ యువర్ పనిరాని నౌ ఈ మనం చాప్టర్ టెన్ చాప్టర్ నైన్లో మనం లార్జెస్ సర్కిల్స్లో ఎస్డబ్ల్యూ ఎస్ ఎస్జి సర్కిల్స్ గురించి నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఎక్సర్సైజ్ నెంబర్ థర్టీ వన్ థర్టీ టూ ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పాను ఇందులో మనకు కొన్ని గ్రామ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో గ్రామ్ ల్యాక్స్లో మనం చూద్దాం ఇన్ కానీ ఎనీ కానీ వస్తే మనం ఎలా రాయాలంటే ఎన్ అబౌ ద లైన్ రాస్తే ఏమవుతుంది అది ఇన్ కానీ ఎనీ కానీ అవుతుంది అనమాట ఓన్ ఓన్ రాయాలి అంటే ఏం చేయాలి ఎన్ త్రూ ద లైన్ అంటే లైన్కి కింద పక్క ఇలా రాస్తే అది ఏమవుతుంది ఓన్ నెక్స్ట్ వచ్చేసి యువర్ డౌన్వర్డ్ ఆర్ ఆన్ ద లైన్ రాస్తే యువర్ అవుతుంది అదే డౌన్వర్డ్ ఆర్ త్రూ ద లైన్ రాస్తే ఏమవుతుంది ఇయర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఆర్ ఏఆర్ఈఆర్ ఉంది కదా ఈ ఆర్ ఎట్లా రాయాలి అప్వర్డ్ ఆర్ ఆన్ ద లైన్ రాస్తే అవుతుంది అనమాట నెక్స్ట్ ఓయూఆర్ అవర్ కానీ హెచ్ఓ ఆర్ హవర్ కానీ వస్తే ఏమవుతుంది అంటే సారీ అప్వర్డ్ ఆర్ త్రూ ద లైన్ రాస్తే అంటే ఏంటి ఫ్రమ్ త్రూ ద లైన్ ఆన్వర్డ్స్ అప్వర్డ్ పొజిషన్లో రాస్తే ఏమవుతుంది అవర్ కానీ హవర్ కానీ అవుతుంది అవర్జెల్స్ మీకు ఆల్రెడీ ఇంత లాస్ట్ వీడియోలోనే చెప్పాను సెల్స్ అని వచ్చినప్పుడు మనం లార్జ్ సర్కిల్ని యూజ్ చేస్తాము అని దెమ్ జెలుసు అవర్జెలుసు ఇలాంటివన్నీ కూడా లార్జ్ సర్కిల్ యూజ్ చేస్తాం అవర్ రాసాం కదా ఈ అవర్కే మనం లార్జ్ సర్కిల్ని పెడితే అవర్ అవర్జెల్స్ అదే దెమ్ జెల్స్ దెమ్ జెల్స్ అంటే దెమ్ అనేది ఆల్రెడీ మనకు గ్రామ్ లాగా దానికి లార్జర్ సర్కిల్ యూజ్ చేస్తే అదేమవుతుంది దెమ్ జెలుస్ చూడండి ఇన్ కానీ ఎనీ కానీ వస్తే ఎన్ అబౌ ద లైన్ రాయాలి ఓన్ వస్తే ఎన్ ఇలా లైన్ కిందిగా రాయాలి యువర్ వస్తే డౌన్వర్డ్ ఆర్ ఆన్ ద లైన్ ఇయర్ వస్తే డౌన్వర్డ్ ఆర్ త్రూ ద లైన్ ఈ ఆర్ వస్తే అప్వర్డ్ ఆర్ ఆన్ ద లైన్ అవర్ కానీ హవర్ కానీ వస్తే అప్వర్డ్ ఆర్ సారీ అప్వర్డ్ ఆరు త్రూ ద లైన్ నెక్స్ట్ అవర్ జెల్స్ వస్తే అప్వర్డ్ ఆర్ విత్ లార్జ్ సర్కిల్ దెమ్ జెలూస్ వస్తే ఇత్ విత్ లార్జ్ సర్కిల్ ఇది ఏంటి గ్రామ్ లాక్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు డిక్టేషన్ ఇస్తాను గెట్ రెడీ ఇలాగా పేపర్లు ఫోల్డ్ చేసి పెట్టుకోండి అనేది మీరు ఇప్పుడు డిక్టేషన్లో స్టార్ట్ అయిన ఇట్లాంటి చిన్న చిన్న డిక్టేషన్లే స్లోగా ఇచ్చే డిక్టేషన్స్లోనే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది ఇలా ఫో పేపర్స్ మీకు ఎన్ని కావాలనిపిస్తాయి డిక్టేషన్కు వన్ ఆర్ టూ ఆర్ త్రీ పేజెస్ అనేవి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి మీరు పెన్సిల్ వాడుతున్నట్టయితే పెన్సిల్ని బాగా షార్ప్ చేసి పెట్టుకోండి అలాగే పెన్ వాడుతున్నట్టయితే కరెక్ట్గా పెన్ నీట్గా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంటే నీట్గా రాస్తుందా పెన్ ఏదైనా ఇంక్ లేకపోతే ఇదవుతుందా అనేది చెక్ చేసుకోండి ఓకే గెట్ రెడీ ఇక్కడ ఆల్రెడీ ఎక్సర్సైజ్ నెంబర్ థర్టీ త్రీలో రీడ్ కాపీ అండ్ ట్రాన్స్లేట్ అని ఉంది చూడండి ఎక్సర్సైజ్ నెంబర్ థర్టీ త్రీలో రీడ్ కాపీ అండ్ ట్రాన్స్లేటర్ ఉంది ఇది ఎక్సర్సైజ్ని నేను ఇప్పుడు మీకు డిక్టెషన్ ఇస్తున్నాను విత్ ఫ్రేజెస్ నోట్ చేసి ఇస్తాను అనమాట కాబట్టి మీరు ఫ్రేజెస్ నోట్ చేసుకొని చూసుకోండి నేను నోట్ చేస్తే చెప్తాను ఎక్కడ ఫ్రేజెస్ ఉంటే అక్కడ నేను మీకు ఆపి అవన్నీ కలిపే చెప్తాను కాబట్టి మీరు దాన్ని నోట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గెట్ రెడీ స్టార్ట్ ఐ విష్ You to write to me as to the disposal of those cases of yours which I have had lying in these offices for a year now. You have had successive notices asking you to remove them, but to no purpose. The cases themselves are ugly. And they can scarcely be said to be sweet smelling. Besides, this the space in these offices is. For my business, and I have no room to spare for these packages. This is an unnecessary annoyance, and I

అలాగే మన ఎక్సర్సైజ్లో మనకు కీబుక్లో ఇచ్చినటువంటి స్ట్రోక్స్ చెక్ చేసుకోండి అలాగే దీన్ని మీరు ఒక్కసారి ట్రాన్స్లేట్ చేయండి అంటే మీరు ట్రాన్స్లేట్ ఎందుకు చేయమంటున్నానంటే ఒక్కసారి మనసు వన్స్ రాసిన తర్వాత ఆ స్ట్రోక్స్ని మనం రికగ్నైజ్ చేస్తున్నామా లేదా అనేది మనకు ట్రాన్స్లేట్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి బాగా ట్రాన్స్లేట్ చేయండి ట్రాన్స్లేట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుందనమాట ఎక్కడెక్కడైతే మనం స్ట్రోక్స్ రాసాము ఎక్కడ మిస్టేక్స్ రాసాము ఎక్కడ ఓవెల్ ప్లేసింగ్ సరింగ్ లేదా లేకపోతే మనం ఎక్కడైతే ఐడెంటిఫై చేయలేకపోతున్నామా రాసిన స్ట్రోక్స్ అనేది అర్థమవుతుంది నేనైతే ప్రాక్టీస్ చేసే టైంలో అలా డిక్టేషన్ ప్రతి డిక్టేషన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూర్చొని చిన్న పిల్లలకు మనం ఏబీసీడీలు నేర్పించినప్పుడు రాసేవాళ్ళం చూసారా ఏ అని కొట్టించి ఒక ట్వంటీ టైమ్స్ రాయించే వాళ్ళం అలాగా రాసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట అందుకే నాకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా గుర్తుండగలుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి ట్రాన్స్లేట్ చేసి మీరు ఎక్కడైతే స్ట్రోక్స్ తప్పు రాశారు అని అనిపిస్తే అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ